స్వామి, నాకు డబ్బు, చీరలు, నగలు, మేడలు, మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి. నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు. పెంట మీద అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి. వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస. అలా చేస్తే నీ ఏడు కొండలు 7 సార్లు నడిచొస్తాను శ్రీనివాస. ఏమైంది అన్నయ్య గారు? బాగుందమ్మా, నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు, నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నావు. ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా? క్షమించండి అన్నయ్య గారు. క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా, బయటకు రమ్మన్నా విధమని. పిలిచారా ప్రెసిడెంట్ గారు? ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసమా? ఏమే ఓ 10 రూపాయలు పడే ఏమండి? శిలా పలకం మీద నా పేరు కూడా చెక్కించండి, గ్యాప్ ఉంటే మా బామ్మర్ పేరు కూడా చెక్కించండి. చంపడానికి ఏం చేశాడండి మా వాడు? మా అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. పోలేండి, అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. వాడు అమాయకుడు ఏంట్రా? ఎవడైనా లవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు, వాడు నాకు రాశాడు. నీకు రాశాడా? లేటు కాక నా అందమైన కూతుర్ని కన్నావు, ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్య అని నాకు ఇచ్చాడు. మా వాడు తేడా అండి. ముందని పిలవరా బయటికి. అది కదా అన్నయ్య గారు, ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి. ఆ అమ్మాయి అదృష్టవంతురాలి, వీధిలోనే మంచి సంబంధం దొరికింది. వచ్చే నెల కళ్యాణమస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేద్దాం. నా బామర్ది అంత మాట అంటారా? నా పెళ్ళనన్న పర్లేదు కానీ చేతులు తెచ్చు. తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతుర్ని లెక్కించరా? ఆటోడుకు డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు, ఎలాగిచ్చాను అటాక్? చిచ్చి సిక్కులేని జన్మ. నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా? చిచ్చి నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు. తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా? తండ్రి అలా తయారయ్యాడు, వీడు ఇలా తయారాడు, మీరు ఇలా తయారయ్యారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ నిర్ణయం ఇదే అయితే నేను నా బామర్ది పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పదండి ఇంట్లోకి. మరి నా బామర్ది ఇద్దరు కలిసి తగలడండి. బావా ఆ కూరలేని కదా బీరేసేదంతా వెయ్యిన. ఎందుకు అక్కమని తిట్టిందా? నువ్వే చూడు. పోన్లే మర్యాద కొట్టాను, లెటర్ అడిగిస్తే ఆడు కూతురుకోకుండా ఇంటి మీదకి వస్తాడా? చచ్చిపోయాడు బావా. అంటే ఈ వావ రక్షణ అంతా నా గురించి కాదా? వద్దు వద్దు, ఆడికన్నా ముందు నన్ను చంపరా బావా. వాడు ఏమన్నాడు తెలుసా? అయినా నేను బాధపడలేదు, ఓ లవ్ అన్నాడు, నా పరువు మొత్తం పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బామర్ది ఈ బావ కోసం చిన్న పని చేస్తావా? చెప్పు బావా, ఏం చేయమంటావు? వాడి కూతురు కంటే అందగత్తెని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి. ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామర్దిని జీకొట్టాడో అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గారి ముందు నేను కాళ్ళు రగరేసుకుని తిరగాలి. అప్పుడు దాకా నేను కాళ్ళున్న చొక్కాలు వేసుకోవాలి. ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవ్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా. తెలిసే బొక్క మీద బాటిల్ ఇచ్చుకు బొర్ర మీద కొట్టానంటే బొక్కడిపోద్ది తప్పడం మొక్కనాయలా. చెప్పా మర్ది, నువ్వు నా కోసం చేస్తావా చేయవా? నా బావ కలలో ఆనందం చూడడానికి ఈ బామర్ది ఏమైనా చేస్తాడు. ఏంట్రా సిటీ అంతా చుట్టిన ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు, అవుతున్న బావకు మాటిస్తాను కదరా. నీ బావ అల్లరవింద్ నువ్వు చిరంజీవి అనుకుంటున్నావేంట్రా? అలా ఫీల్ అయిపోతున్నావు? ఆయన మందులో ఉన్నప్పుడు 100 మాట్లాడుకుంటాం, అన్ని అయిపోతాయా? ఎలా రా, ఆ ఏడు కొండల వాడే నాకేదో దారి చూపిస్తాడ్రా. బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడయ్యమ్మా. డాడీ ఇప్పుడే దర్శనం అయింది డాడీ, గోవిందరాల గుడికి వచ్చాను డాడీ. ఏం డాడీ నాకు పెళ్ళా? లేదు డాడీ, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్. యంగ్ గర్ల్ సార్ నమస్కారం అండి, ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, రేపు భీమవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా, అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు,
ఒక అమ్మాయిని చూస్తాను, ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. నాకు నిన్నటితో ఏళ్ళటి శని వెళ్ళిపోయింది. గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ఉంటాను. ఎందుకు సార్ ఇతను కొట్టున్నారు? చూడండి సార్, వీడు ఒక అమ్మాయి లవ్ చేశాడు. ఫెంటాస్టిక్, థాంక్ యూ. ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్, అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరు ఒకటి చేశాను సార్. ఓ, మీకు కూడా ఫెంటాస్టిక్. కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్. నేను ఎప్పుడు అన్నానరా? ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందా సార్? పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా? సారీ సార్, తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయనలాగా. అది అలానా దారికి. ఆహాహా, ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్. మీరు ఈరోజు ప్రేమను గెలిపించారు తెలుసా? లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. నేను కథ సీనండి, ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను. ప్రేమికుల్ని కలుపుతుంటావా? రియలీ? ప్రామిస్. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి, పెళ్లి చేయించి, తిరుపతి తీసుకొచ్చి, స్వామివారి దర్శనం ఇప్పించి, లడ్డు తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏడుకుంటా వాళ్ళ తండ్రి అప్పుడే కర్ణించావా? సీను, నువ్వు నాతో పాటు భీమవరం వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తా? ఓకే, మీరు ప్రోగ్రామ్ చెప్పండి, మేము ప్రిపేర్ అవుతాం కదా. రండి రండి. ఏంటి బాగా చేసారా? ఓ, చేస్తాను చేస్తాను. ఫాలో మీ. నాకు ఐఫోన్, నాకు బ్లాక్బెర్రీ. బిల్లు నాకు రావాలి, తిరుగులు మా వాళ్ళు అందించాలి. ఈ రెండు ప్యాచ్. తమ్ముడు ఏమారు ఎంత ఉంది? గంటలో వెళ్ళిపోతాం. త్వరగా పోనే ఉంటాను. ఏట్రా, స్కార్పియో 2006 మోడల్, నేను రావాలా? రే అవతారాజు, ఏట్రా ఇది? కడుపుకి అన్నం తింటావా, గడ్డి తింటావా? ఏం తిన్నా మీరు ఒగ్గించిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పంజారా, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు. అమ్మాయి పెళ్ళి ఉంది కదరా, ఎదవన్నారు ఎదవని ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరు తాలూకయ్యా మీరు? లేరండి, ఏక నౌకే గారు అబ్బాయినండి, ఏక లవ్ కుమారండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు, మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్లు లావ్ అయిపోయావు? కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా, ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈయన నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కుర్రాడు. రే అవతారరాజు అయ్యారు, సంపేయమంటారా? నన్ను సంపేరా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు, పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించి. రుద్రరాజు బంగారరాజు గారు, మహానుభావుడు, ఆస్తిలో 3 వంతులు, కోడి పందాలకి అర్పిస్తాయి. ఈవిడ బంగారరాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఏక నౌకయ్య చెప్తే వాళ్ళు బంగారరాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో అలా ఆడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఎల్లారి కుమారుడు ఉన్నాడండి. పాలకొల్లలు కనబడితే చాలు, ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి. ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ప్రేమ కుమారి, ప్రేమ కోసం పుట్టాను, ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్. మీరు కొంచెం తప్పుకుంటారా, గుమ్మం కనపడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారరాజు గారి ఇల్లు. బిగ్ హౌస్. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఆడేవుడు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడవడు సార్ అందుకు పంచకట్టినట్టున్నాడు. షో బంగారరాజు గారి ఏకైక పుత్రుడు అండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికి భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పు అయిపోయింది రాజుగారు. ఈడు కన్ను కాల్చేయండి. ఏమైంది రాజుగారు? ఈ పిన్ను మీ పాదాలు కూర్చుపోతేను. ఇదిగో
తీసుకో, వంట చేసుకో. ప్రసాదం. ఎవర్రా వీళ్ళు, నూతులో మట్టి తినడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. నీ పేరండి? ఈకల లవ్ కుమార్. లవ్ వద్దు, కుమారుని పెట్టుకో సరేనా? ఇందుకేం చేస్తుంటావు? సోప్ సమతానండి. ఎరా, సోప్ లో మీదే తీసి చూపించావు, చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఇది రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తి సీన్ అండి. ఎరా, నేను సెపరేట్ కడగలా సార్? నా పేరు దూరదర్శన్ అండి. వీళ్ళకి ఫోటోస్ ఇచ్చాయి సార్. ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది. ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టకిచ్చి కొబ్బరి బొండ తిప్పించడ్రా. రెండు బొండాలు మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫ్లర్ పోసి టాయిలెట్లు కడిగించడ్రా. సార్ 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 సార్. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుట్ హౌస్? గుర్తుపెట్టుకో, ఈ అబ్బాయి నచ్చితో ఆట, పులితో వేట. ఎవరా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనబడలేదు. ఎట్లా ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి, నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ? నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు, కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా, వచ్చాను కదా, వదిలేయండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా, భోజనాలు చేద్దురుగాని. దూరదర్శన్. అమ్మాయి ఎంత బాగుంది, బాగుండవేంట్రా, సూపర్ రా. జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రా. అమ్మాయిని ఎలా పడగొడతావరా? నీ కోపరిచతోనే రా. ఎద్దవా, నీ లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయన. ఎన్ని కుండలరా నీకు? రాత్రిపూట నిద్ర చెడగొడతారా సార్? వీడు ఏమన్నాడో తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు, కానీ బొక్కలా ఉందన్నాడు సార్. ఎప్పుడన్నాడు ఈడంది కూడా నిజమే కదా సార్? భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మార్పులో పోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిమోగద్దండి? మరి ఏం చేయమంటావు సార్? రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళా మజాకా. ఒరే అవతార రాజు, మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉండదు చూపిద్దాం. రండి. ఒరే చూడరా, బా సిల్లేది పెయింద్రా. అన్ సీజన్ లో పండ మామిడి పండ ఎంత బాగుందిరా. అందరికి స్వాగతం, సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంతే. ముందుగా పరిచయం. నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలా ఉంటానని అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాఫీ. నా పేరు దూరదర్శన్ అండి. మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళని అడిగారా? నేనే నీ తీసుకొచ్చింది. కష్టాలు చేయకు, ఎక్కడే రుద్దుకోవచ్చు. మడిసి లోపలెట్టే. ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవరిబడి, నా పేరు సిరి. మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. ఇంకా చాలు, మీరు వెళ్ళండి. నెక్స్ట్. Hi friends, I'm Madhu. నా పేరు రీచా. Hey everybody, నా పేరు కిరణ్. ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు
హాయ్, నా పేరు మేఘన. నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను. అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెజెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా. బావా, బయోడిటబుల్ లాగేసేవరా? ఇప్పుడు చూడరా తన్నేలా లాగేస్తాను. నీకు తెలదేమోరా, నరాలు తెంపేస్తాను కదా. నా పేరు ప్రేమ కుమారి. నేను ప్రేమ కోసమే పుట్టాను. నేను మీరు కంటిన్యూ చేయండి, నేను వస్తాను. ఏంట్లా ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? ఏమంటాను, మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే. గో, ఆ పనిలో ఉండు. నీకు ఆపరేషన్ కొంచెం కావాలరా? వాటిని తింటానంటాడండి. అరే, కోడిగా పుట్టడమే నాకు చేసిన తప్పు. అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటానంటావా? మీరన్నా చెప్పండి, మీరన్నా చెప్పండి రాక్షసుడికి. తప్పని చెప్పండి, వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలేపోతాయి కదండి. దున్నపోతులా ఎదిగా సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా? చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. ఒరే, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తా. మొక్కలేందే ముద్ద దిగదు కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? పెట్టని పట్టాలంటే ముందు పుంజు నెరేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లవర్ పుంజుంటేనో? ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టడం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లవర్ లేడరా. థ్యాంక్స్ సార్ కోఆపరేషన్ వచ్చి. రే బావా, అటు చూడు. అమ్మనా లవ్. ఏంట్లో ఇక్కడ ఏం చేస్తావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఈ మూడు వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. అదే వర్షన్ లేదు, నా సైడ్ నుంచి మేఘనకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు లవ్? పువ్వులోని వాసన, నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలసే చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే. అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర, ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు. ఓకే. ఏంటండి చీరల కాదు దుప్పట్లు? ఏమండి, మీకు చిన్న మాట చెప్పాలండి. ఏంటి? ఐ లవ్ యూ. తనకి ప్రేమ అంటే ఎలర్జీ. తనకు ప్రేమ అంటే పడతా అన్నమాట. అంటే చెప్పింది ఏంటి కదండి? మరి ఈ ప్రేమ గీమ అంటే నాకు పడవు. ఆయన ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానండి. పువ్విచ్చి పెంటోస్కి రమ్మనండి మిమ్మల్ని. అసలు వండి శతకోటి లింగాల్లో బోడి లింగమేవాడు, వదిలేవే. అరే అలా ఎలా వదిలేస్తారండి, ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే అటు కారించిపోతాడు. ఆడు ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి ఓడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం మజోలికెళ్ళు. అరే సీనిక, నా కోసం ఎంత కష్టపడతారా?
గ్రేట్ మ్యాన్. వెళ్ళండి. అమ్మాయి వస్తుంది, సరిపో. ఏంటిది పువ్వు? దేనికి? లవ్. నీకు పెరిగింది కొవ్వు. ఇదేంటి రయా షాక్ ఇచ్చింది? డోంట్ వరీ లవ్, రాపిడి లేనిదే రత్నం కూడా ప్రకాశించదు. ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా, మీరు వెళ్ళండి. సినిమా సరేబా అలా చేసావు? ఒక దెబ్బకి రెండు పిట్టలు. మేఘనాకి లవ్ మీద ఒపీనియన్ అంటే తెలుసుకున్నాను. ఆ లవ్ కు మరి ధూళి తీర్చాను. ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘన లవ్ లో దింపాలి. చాపు. అసలే ఇది రాజుగారి ఇల్లు, తేడాలు వస్తే దోళ తీర్చేస్తారు. నిప్పిరికి. హలో రాజుగారు, మీరు పాల్కొనండి. ఇది పాల్కొలేనా? నాది కాదండి, ఈడిది.